గ్రామాల అభివృద్ధికి 14-15 ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన 1000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తన సొంత పథకాలకి అవసరాలకి దారి మళ్లించి వాడుకుంటుందని, తక్షణమే ఆ నిధుల్ని వెనక్కి ఇవ్వాలని ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణం నాయుడు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు పిన్నింటి బానోజీరావులు డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో సోమవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాల ప్రజల సర్పంచ్ న్యాయబద్ధమైన 15 డిమాండ్లని తక్షణమే పరిష్కరించాలని కోరారు. గత 2.5 సంవత్సరాలుగా మా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమీ చేయలేక రోడ్లు, డ్రైన్స్, త్రాగునీరు, విద్యుత్ దీపాలు వంటి కనీస మౌలిక సదుపాయాలను ప్రజలకి సమకూర్చలేక ఉత్సవ విగ్రహాలుగా మా సర్పంచులు మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది వరకు సర్పంచులు పాల్గొన్నారు. మన దేశంలో ఉన్నారా లేదనుకుంటే ఇతర దేశస్తులు ఎవరైనా సరే సర్పంచుల ఖాతాల్లో చొరబడి ఈ 8,660 కోట్లు దోచేశారా అన్నటువంటి అంశాలపై చాలా కాలం నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని గౌరవనీయులు పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద అందరు సర్పంచులు పోరాటం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు వరకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోలేదు. గ్రామాల పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది అంటే గ్రామాల్లో ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. 80% సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఉన్నప్పటికి కూడా ఆయన కనీసం ఆలోచన లేదు. గ్రామాలని నిర్వీర్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఈయన ఈ సైకో ముఖ్యమంత్రి సునకానందం పొందుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకే ఈ 2.5 సంవత్సరాల్లో మేము సర్పంచులందరం పార్టీలకు అతీతంగా ఏకమై ఒకే తాటిపై వచ్చి ఒక సర్పంచుల పార్టీగా మేము దీన్ని ఉద్యమించి రేపు రాబోయే రోజుల్లో కార్యాచరణ మేము ఆల్రెడీ తయారు చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమంటాం. అప్పటికీ లేనప్పుడు మేము సీఎం ఇల్లుడు ముట్టడి చేయడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే మేము మంత్రులు విస్తరి కమిషనర్ ఇల్లులు కూడా ముట్టడి చేసి రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారికి కలిసి రాష్ట్రపతి గారికి కలిసి ఢిల్లీ నడివీధుల్లో కూడా మేము ఇలాగే నగ్నమే కాకుండా మేము బాలి పట్టుకొని అడుక్కుంటాం ఢిల్లీలోని కూడా మేము చెప్తాను. మాకు తప్పించి ఇంక వేరే గత్యంతరం లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అయితే ఈ సందర్భంగా నిన్న బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరరావు గారు కూడా పార్టీలకు అతీతంగా సర్పంచులకు మద్దతు ఇస్తానడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే మిగతా పార్టీలు అందరూ కూడా ముందుకొచ్చి మాకు మద్దతు ఇచ్చి ఈ సర్పంచుల పార్టీ మాది మాకు బలోపేతం చేసి ఈ గ్రామ అభివృద్ధికి పట్టుకొమ్మలైనటువంటి ఈ సర్పంచ్ వ్యవస్థను కాపాడి గ్రామాలను అభివృద్ధి తోడ్పాటు పడాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని తెలుసుకుంటూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మా నిధుల్ని వెంటనే మాకు విడుదల చేయాలి, లేదంటే ప్రభుత్వం మెడలు వంచి మేము ఢిల్లీ వేధుల్లోకి వెళ్ళి పడుపుతు మెడలు వంచి మేము సాధించుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సౌకర్యాలు కూడా గ్రామాలంటే లేవు. సర్పంచ్ అంటే ఎందుకు లేరు? సర్పంచ్ సచివాలయానికి వెళ్ళిపోతుంది, సర్పంచ్ వెళ్ళి పరిస్థితి రోజు సర్పంచ్కి వచ్చింది. మరి సర్పంచ్ వ్యవస్థ అనేది చట్టం అనేది ఎప్పుడో పెద్దలు నిర్ణయించిన చట్టాలు ఇవి. ఆ చట్టాలు ఇప్పుడు అమలుపరచకుండా పూర్తిగా పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రభుత్వం మర్చిపోయేటట్టుగా కనిపిస్తుంది ఈరోజు. మరి మా సర్పంచులకి మేమేం కోరటం లేదు. మాకేదో అధికారులు ఇచ్చేయండి, అది చేయండి ఇచ్చేయండి అనడం లేదు. మాకు రావాల్సిన విధులు నిధులు అవి సక్రమంగా చూస్తే మేము ప్రభుత్వానికి కానీ పార్టీలు కానీ వ్యతిరేకంతో మేము మాట్లాడడం లేదు. మా